వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 168 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్. 168 వెస్ట్ ఫేస్ హౌస్. ఇది చీరియాల దగ్గరలో ఉన్న ఒక వెంచర్లో ఉన్న ఇల్లు అండి. చీరియాల దగ్గరలో ఉన్న ఒక వెంచర్లో ఉన్న ఇల్లు. సో నేను మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తాను. తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఓకే, అట్ ద సేమ్ టైం నేను ఇంట్లోకి తీసుకెళ్తానండి. తీసుకెళ్ళే ముందు మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత మీరు ఒకసారి నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ ఓకేనా. ఇది 100% వాస్తు ఉన్న ఇల్లు, 100% వాస్తు ఉన్న ఇల్లు. కింద పార్కింగ్ టైల్స్ మార్బుల్ వేసారు, కింద పార్కింగ్ టైల్స్ కూడా చూడండి. స్టార్టింగ్ అప్ ద మార్బుల్ బ్రహ్మాండంగా వచ్చిందండి. పార్కింగ్ చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చేంత ఏరియా. 3D లుక్ టైల్స్ వచ్చినాయి ఫ్రంట్లో. 3D లుక్ టైల్స్ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయింది అండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో రెడీ టు ఆక్యుపైలో ఉంది. ఇది 100% టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోర్. ఇది వెస్ట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది. సో పైకి వెళ్ళడానికి మార్పులు వేశారు స్టెప్స్కి. ఓకే, ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుందని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ద వాష్ ఏరియా ఫ్రంట్లో. ఓకే, ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్ వస్తుందండి. ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్, స్టెప్స్ కింద ఇన్వర్టర్ పాయింట్ వస్తుంది. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుందండి. 100% వాస్తు, ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుంది. సో నేను లోపలికి తీసుకెళ్తున్నానండి. కింద మొత్తం మార్బుల్ వచ్చింది. వెస్ట్లో మనకు మంచి అడ్వాంటేజ్, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా పెద్ద హాల్ వస్తుంది ఫ్రంట్లో. సో ఇక్కడ డిజైన్ చేశారు చిన్న బొమ్మల షెల్ఫ్ లాగా పెట్టుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఇక్కడ టీవీ ఏరియా. సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా. ఓకేనా. సో ఇక్కడ వచ్చేటప్పటికి విండోస్ వచ్చినాయి చూడండి. వెంటిలేషన్ చాలా పెద్ద వెంటిలేషన్, విండోస్ వచ్చినాయి. ఓకే, సో ఇది 2 బెడ్రూమ్స్, అటొక బెడ్రూమ్, ఇటొక బెడ్రూమ్. 2 బెడ్రూమ్స్ వెళ్ళడానికి వే అండి. సో ఓకే, ఇక్కడ ఓపెన్ వాష్రూమ్ వచ్చింది. ఓపెన్ వాష్రూమ్ వచ్చింది, ఇండియన్ స్టైల్ ఓపెన్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయి. ఇండియన్ స్టైల్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయి. సో టైల్స్ చూడండి, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్. అండ్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్. సో 168 స్క్వేర్ యార్డ్స్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 168 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా విశాలంగా వచ్చింది ఇల్లు. సో చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చింది చూడండి. ఇక్కడ చాలా పెద్ద బెడ్రూమ్. మీరు 9x9 కాట్స్ వేసుకుంటే, 9x9 కాట్స్ వేసుకుంటే దేర్ ఇస్ ఎ లాట్స్ ఆఫ్ స్పేస్, ఇంకా స్పేస్ ఉంటుంది. ఓకే, ఒక బీరువా స్పేస్ వచ్చింది, వుడ్ వర్క్ చేయించుకున్న షెల్ఫ్స్ వచ్చేది. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్, డోర్ ప్యాటర్న్ ఇలా ఉంటుందండి. ఇంటర్నల్ డోర్స్ ఇలా ఉంటాయి, అన్ని డోర్స్ ఇలా ఉంటాయి. ఓకే చూడండి, అన్ని డోర్స్ డోర్ ప్యాటర్న్ ఇలానే ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, వాష్రూమ్లో టైల్స్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. సో వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది, వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీరు 6x6 కాట్స్ వేసుకోవచ్చండి. 6x6 కాట్స్ వేసుకున్నాక స్పేస్ స్పేస్ వచ్చింది. ఓకే, వెంటిలేషన్ బ్రహ్మాండమైన వెంటిలేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. 6x6 కాట్స్ వేసుకున్నంత స్పేస్, మాస్టర్ బెడ్రూమ్లో 9x9 కాట్ వేసుకున్నంత స్పేస్. ఇది లోలు కండి, అటకి ఇక్కడ వచ్చింది, చాలా పెద్ద అటక. ఈ కింద చూపించే ఏరియా మొత్తం, ఈ పైన మొత్తం అటక వచ్చింది, చాలా పెద్ద అటక వస్తుంది వెస్ట్లో. సో ఏసీ పాయింట్ అని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఏసీ పాయింట్ వచ్చింది. ప్రతి బెడ్రూమ్లో ఏసీ పాయింట్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ కామన్గా ఉంటుంది. ఓకే, ఫాల్ సీలింగ్ కామన్గా ఉంటుంది. తర్వాత ఇన్వర్టర్ వైరింగ్ ఇవన్నీ కామన్గా వస్తాయండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ అన్నీ కామన్గా వస్తాయి. సో మళ్ళీ నేను హాల్లోకి వచ్చాను. హాల్లోంచి మళ్ళీ నేను, సో డివైడేషన్ ఇక్కడ చిన్న డివైడేషన్ ఇచ్చారు. ఇక్కడ మీకు పూజా రూమ్ వచ్చిందండి, పూజా రూమ్ వచ్చింది. పూజా రూమ్లో మీరు కూర్చునేది కూడా ఈస్ట్ వైపు కూర్చుంటారు. సో పూజా రూమ్ వచ్చింది. ఓకే, పూజా రూమ్ కాదు, తర్వాత దాటి ఇక్కడ డైనింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా సపరేట్ వచ్చింది. చాలా పెద్ద డైనింగ్ ఏరియా వచ్చింది. డైనింగ్ ఏరియాలో మీకు ఇక్కడ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు, నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారు, మళ్ళీ ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు. సో డైనింగ్ ఏరియా సపరేట్ వచ్చింది. డైనింగ్ ఏరియా కాకుండా ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు, ఓపెన్ కిచెన్. సో ఇక్కడ కొంత గ్రానైట్ వచ్చింది. ఓకే, ఓపెన్ కిచెన్లో. అండ్ ఇక్కడ చూడండి,
చాలా పెద్ద, చాలా పెద్ద ఇచ్చారు. అంటే ఫోర్ బర్నర్ స్టవ్ వచ్చేంత పెద్దగా ఇచ్చారు, గ్రానైట్ రాయి కూడా. సో వుడ్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు చూడండి. ఓకే, అండ్ కిచెన్లో మీకు టైల్స్, కిచెన్లో కూడా టైల్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చారు, ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఎగ్జాస్ట్ సపరేట్ ఇచ్చారు, ఇక్కడ విండో కూడా సపరేట్ వచ్చిందండి. సో ఇల్లు అల్టిమేట్లీ బ్రహ్మాండం వచ్చింది, కాస్ట్ పరంగా కూడా తక్కువ ప్రైస్లో ఉంది. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అవి డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయండి, మీరు చూసుకోండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను డైనింగ్ ఏరియాలో తీసుకొచ్చాను, డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ ఏరియాలో తీసుకెళ్తాను, బ్యాక్ ఏరియా. ఓకే, సో ఇక్కడ వాటర్ సంప్ వచ్చింది, ఈశాన్య మూల ఎగ్జాక్ట్ వాటర్ సంప్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా వస్తుందని చెప్పారు కదా, సో బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా వచ్చింది. మీరు ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుందండి, ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉండడం అనేది వాస్తు పరంగా కరెక్ట్, ఇండిపెండెంట్ హౌసెస్ ఖచ్చితంగా ఉండాలండి. ఓకేనా, సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842 నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.